హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను ఒక కొత్త రెసిపీ. అది ఏంటంటే బ్రెడ్ విత్ ఎగ్ అండ్ వెజీస్. ఇది ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన గ్రీన్ క్యాప్సికం, సన్నగా తరిగిన ఎల్లో క్యాప్సికం వేయాలి. దీనికి సరిపడా ఉప్పును కలపాలి. వాటిని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన టమాటోలు వేయాలి. ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి కలుపుకుందాం. టొమాటోలు కూడా ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. చివరిగా దీనికి సరిపడా మిరియాల పొడిని వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం. ఈ బౌల్లో 2 ఎగ్స్ని పగలగొట్టాలి. ఇందులో ఈ ఎగ్స్కి సరిపడా కొంచెం ఉప్పు, ఆ తర్వాత కొంచెం మిరియాల పొడి రెండు వేసి ఎగ్స్ని బాగా బీట్ చేయాలి. దీన్ని పక్కన పెట్టి ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకుందాం. ఇప్పుడు ఒక చాక్ తీసుకుని వీడియోలో చూపించినట్టుగా సర్కిల్ షేప్లో వచ్చేలా బ్రెడ్ని మధ్యలో జాగ్రత్తగా కట్ చేయండి. మీ దగ్గర షేప్ కట్టర్ ఉంటే దాంతో కట్ చేయొచ్చు. నాకు కత్తితో ఈజీగా ఉంది, అందుకే నేను దీంతోనే కట్ చేస్తున్నాను. బ్రెడ్ ఇలా కట్ చేసిన తర్వాత కట్ చేసిన పీస్ని పక్కన పెట్టండి, దాన్ని పడేయద్దు. దీన్ని ఎలా యూజ్ చేయాలో తర్వాత చెప్తాను. ఇదే విధంగా ఇంకో బ్రెడ్ స్లైస్ని కూడా కట్ చేసి దాన్ని కూడా పక్కన పెట్టాను. ఇప్పుడు అసలు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి అందులో 1/2 స్పూన్ ఆయిల్ వేయాలి. ఒకసారి దీన్ని ఆయిల్ బ్రష్తో స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు కట్ చేసిన బ్రెడ్ స్లైస్ని ఇందులో పెట్టాలి. ఆ తర్వాత బ్రెడ్ మధ్యలో మగ్గించిన వెజిటేబుల్స్ని పెట్టాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా హోల్ నుండి బయటికి రాకుండా వెజిటేబుల్స్ని పెట్టాలి. ఆ తర్వాత బీట్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని ఈ వెజిటేబుల్స్ పైన వేయాలి. ఆ హోల్లో మాత్రమే వేయాలి, బయటికి రాకూడదు. ఇప్పుడు దీనిపైన ఇందాక సర్కిల్లో కట్ చేసిన బ్రెడ్ పీస్ని ఈ హోల్ పైన కవర్ అయ్యేలాగా పెట్టాలి. వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగే పెట్టండి. ఆ తర్వాత ఇంకొంచెం ఆయిల్ని ఆయిల్ బ్రష్తో ఇలా బ్రెడ్ పైన అప్లై చేయండి. ఇప్పుడు ఒకవైపు టోస్ట్ అయిందేమో చూద్దాం. టోస్ట్ అయింది, చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇప్పుడు రెండో వైపు కూడా టోస్ట్ అయిందో లేదో చూద్దాం. రెడీ అయిపోయింది. సేమ్ ఇలానే ఇంకోటి చేసి చూపిస్తాను. బ్రెడ్ ఆమ్లెట్ని కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకునేవాళ్ళు ఇలా చేసి తింటే చాలా బాగుంటుంది. ఈ వెజ్జీస్లో కావాలనుకుంటే చీజ్ కూడా యాడ్ చేయొచ్చు. ఇందులో ఇంకేమైనా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్, క్యారెట్, రెడ్ క్యాప్సికం, కొత్తిమీర, ఇలా మీ ఇష్టం ఏదైనా యాడ్ చేయొచ్చు. చివరిగా ఒక ప్లేట్లోకి తీసుకుని అందంగా ఇలా డెకరేట్ చేసి టొమాటో సాస్తో సర్వ్ చేయాలి. చూడటానికి ఇది చాలా బాగుంది కదా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అంతేకాదు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.